2019 జూన్ 5వ తారీఖున నా ఇల్లు కూల్చాడు. నేను ఒక రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాడిని. నేను పెద్ద పక్క రెడ్డినే. అయినా రెడ్డి ఇల్లే కూల్చాడు. ఫస్ట్ రాష్ట్రంలో కూల్చినటువంటి ఇల్లు నాది. నా ఇల్లు కూల్చిన తర్వాత ఇంటిలో ఉన్నటువంటి 20 లక్షల రూపాయల సామాను మొత్తం దోచకపోయినారు. ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గరే ఉంది. నేను తీసుకోలే, నాకు ఇవ్వలే వాళ్ళు. 100 మూటలు రొడ్లు, 20 మూటలు రాగులు, 50 మూటలు చెనిగ్గింజలు, తర్వాత 500 మూటల సిమెంటు, 20 టన్నుల కడ్డీలు, ఒక వాటర్ ట్యాంకరు, మొత్తం అంతా గవర్నమెంట్ లూటీ చేసింది సార్. లూటీ చేసి తీసుకుపోయింది. తీసుకుపోయి కూడా నా కొడుకు మీద, నా మీద 5 కేసులు పెట్టారు. 5 కేసులు పెడితే నేను హైకోర్టుకు పోయి క్రాష్ పిటిషన్ వేసుకుని ఈ పొద్దుటికి పోరాటం చేస్తున్నా. ఫస్ట్ ఇంకొకటి, ఈ రెడ్డి కుటుంబం ఒక గ్లోబల్స్ ప్రచారం జరుగుతా ఉంది. రాయలసీమలో ఉన్నటువంటి రెడ్లు ఏ ఒక్క నాయకునికి బానిస కాలే. కడప జిల్లాలో గ్లోబల్స్ ప్రచారాన్ని నమ్మకండి. ఈ రెడ్ల కుటుంబాలు వాస్తవంగా అడుగుతున్నాను సార్ నేను. ఆ ఐటీ లేకపోతే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేకపోతే మా బిడ్డలు ఒక్కడు కూడా కూలి పని చేయలేరు, వ్యవసాయం చేయలేరు, అడక్క తినేదానికి మనసొప్పదు. పచ్చున్నా కూడా సార్ ఒక్కటే ఒకటి, వైల్ టెస్టిఫైయింగ్ అదర్స్ ఫస్ట్ టెస్టిఫై అవర్ విట్నెస్ దెన్ క్రిటిసైజ్ అదర్స్. మా రెడ్డి కుటుంబం పచ్చున్నా అట్లే పండుకుంటారు కానీ ఒక దగ్గర దేశీ అని అనరు. అది ఈ కడప రాయలసీమ, ఈ కడప గడ్డ ఆ విధంగా బతికింది సార్. మిమ్మల్ని ఒక్కటి అడుగుతున్నా నేను, మా మీద పెట్టినటువంటి, మా మీద అంటే నా మీద కాదు, నేను విద్యావంతుణ్ణి, నాకు ధనవంతుణ్ణని కాదు, నా మీద కాదు, రెడ్డి కుటుంబాల మీద ఎన్నో కేసులున్నాయి, అక్రమ కేసులు పెట్టారు. మీ ప్రభుత్వం వస్తే మాకు ఏమైనా భరోసా ఇచ్చేది ఉందా? లేకపోతే ఇదే విధంగా కొనసాగిస్తూ కేసులు న్యాయపరమైనటువంటివి, అది న్యాయం తెలుస్తుందని అంటారా? అది కాదు సార్, మాకు మీ నుంచి సంపూర్ణమైనటువంటి హామీ కావాలి. ఎందుకంటే మీరు 1982లో పార్టీ స్థాపిస్తే ఈ రోజు 41 సంవత్సరం నుంచి మీరు, మీ వయసు 40 కాబట్టి మీరు మూడో తరంలో అయినా మార్పు దాన్ని. ఈ రెడ్లను నమ్మండి. ఈ రెడ్డి నమ్మితే మీకు సర్వము వస్తారు, రక్తము ప్రాణ త్యాగం చేస్తారు. ఈ రెడ్లు ఎప్పుడు ఒకరికి దేశీయని అడగలే. మేము మిమ్మల్ని నుంచి భూములు, మాకు బంగారు, మాకు సబ్సిడీలు అని అడగదలుచుకోలేదు. మా ఆత్మాభిమానాన్ని కాపాడండి, ఈ రెడ్ల ఆత్మాభావాన్ని కాపాడండి, మా రెడ్ల బిడ్డలను కాపాడండి అని ఈ సభాముఖంగా చేతులు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సార్, అడుగుతున్నాను సార్, ప్రశ్నించడం కాదు. అదేవిధంగా ఒక చిన్న సబ్మిషన్ సార్, ఒక చిన్న సబ్మిషన్ సార్. ఏమంటే 1983లో పార్టీ ఆవిర్భవిస్తే ఒక చిన్న కుర్రవాడు ఈ జిల్లా నుంచి, ఆ రెడ్డి వెంకట సుబ్బారెడ్డి అనే కుర్రవాడు ఎంతో ఉత్సాహంతో పనిచేసినటువంటి కుర్రవాడు సార్ ఈ పార్టీ కోసం. అతని వ్యక్తిగత అభిప్రాయాలు నాకు సంబంధం లేదు. ఆ రెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఎవరో కూడా నాకు తెలియదు సార్. అతను 40 సంవత్సరాలు పార్టీకి పనిచేశాడు. ఇటీవల మధ్యలో అతన్ని పార్టీ నుంచి కొంచెం ఏదో, మరి ఏం జరిగిందో అంత లోతులేకి నేను పోవడం లేదు సార్. మా ఆత్మాభిమానాన్ని దెబ్బకుండా మమ్మల్ని కాపాడి తిరిగి రాయలసీమ రెడ్లు 15 సీట్లు మీకు ఇచ్చేస్తానని మీరు కల్పించుకోమని, మీరు ఆ భరోసాను మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశిస్తూ కోరుతున్నాను సార్. గారు, మీ పైన కేసు కాదు, నా పైన కూడా ఉన్నాయి. 20 కేసులు పెట్టారు నా పైన. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా పైన ఉంది. నేను ఇప్పటికీ బెయిల్కి అప్లై చేయలా, నేను అప్లై చేయనని చెప్పా. అరెస్ట్ చేస్తే చేయండి రా బాబు అని చెప్పా. ఒక్క నిమిషం పూర్తి చేయండి తాతయ్య, ఒక్క నిమిషం పూర్తి చేయండి. ప్రొద్దటూరులో నా పైన దాడి చేసి మళ్ళీ నా పైనే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని ప్రయత్నించినారు. అప్పుడు సీఐ గారు చెప్పిన, ఎటో కడపకి వెళ్తున్నా, కడప జైలు ఆంది వే అంట, నేను జైలుకి వెళ్ళి సరెండర్ అవుతా, నేను మటుకు బెయిల్ తీసుకోను. ఎందుకంటే మనస్సాక్షిగా నేను ఏనాడు తప్పు చేయలేదు, చట్టాలు ఉల్లంఘిస్తా నాకు తెలియదు, నేను వెళ్ళి పోరాడతానని చెప్పిన. సో మీరు అన్నట్టు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ కేసులని తీపిచ్చే బాధ్యత మీ లోకేష్ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. మీపైనే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాలాంటి కార్యకర్త పైన కూడా కేసులున్నాయి. ఆ కేసులన్నీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తీపిస్తమే కాదు, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి దొంగ కేసులు పెట్టారో రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి
వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం, నేను తీసుకుంటా, అది మీకు డౌట్ వస్తుంది. రెండోది మీరు ఒకటి ఆలోచించాలి, నా పిఆర్ఓ చైతన్య రెడ్డి, నా వాస్తు సిద్ధాంతి జయరామ్ రెడ్డి గారు. సో నాకు కులం మతం ప్రాంతం కాదు, కలిసికట్టుగా ఎవరు రాష్ట్ర అభివృద్ధిలో కలిసికట్టుగా నడిచేదానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే ముందలకు వస్తున్నారో, ఎవరైతే బాబు గారి కళ నెరవేర్చాల లక్ష్యంతో ఉన్నారో, వాళ్ళందరినీ ప్రోత్సహించే వ్యక్తి మీ లోకేష్.